varicose veins consultation ujitam avis hospitals telangana mariyu andhra pradesh namaste welcome to suman tv prastham mantho paatu financial expert venkat chalapathi garu unnaru varatho maatladam sir namaskaram andi namaste amma rbi maro sari repo rate lu penchestundi అసలు ఇక్కడ సామాన్యులు బతికే అవకాశం ఉందా ఇలాంటి పరిస్థితుల్లో అన్న క్వశ్చన్ అయితే ఖచ్చితంగా అడుగుతున్నారు సార్. ఈ 14 నెలలు సంవత్సరం 2 నెలలు 2 సార్లు పెంచారు, ఇంకా పెంచుతారు. అంటే ఇదే మాట వినిపిస్తోంది, ఇప్పటి వరకు కట్టిన ఈఎంఐలకి ఇంకా డబల్ కట్టే అవకాశమే ఉంటుంది, జీతాలన్నీ వాటికే పోతుంటే ఎలా బతకాలి అనే మాట అంటున్నారు సామాన్యులు. ఏం చెప్తారు యాజ్ అ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్? ఏ కార్నర్ పోయినా ఇదే చర్చ నడుస్తుంది. ఇప్పుడు గత 3 రోజుల నుంచి ఎక్కడ పోయినా కూడా, ఈవెన్ మా బిల్డింగ్ లో వాకింగ్ కిందకి దిగినా కూడా, ఇదేంటి సార్ ఇట్టా విరిగిపోయింది, మా ఈఎంఐ పెంచేశారు, ఇంత కట్టమంటున్నారు, అంత కట్టమంటున్నారు, ఏ ప్రశ్నలు అడుగుతున్నారు అందరు. అంటే ఈ రోజుల్లో పర్సనల్ లోన్ తీసుకోకుండా, హౌసింగ్ లోన్ లేకుండా, వెహికల్ లోన్ లేకుండా ఎవరు లేరు. అది నిజం. ఎందుకంటే ఇవన్నీ 3 కలుపుకుంటే దాదాపు 30 కోట్లు ఉన్నాయి. అంటే 30 కోట్ల మంది డైరెక్ట్గా వెహికల్ లోన్ కావచ్చు, లేదా ఇంటి లోన్ కావచ్చు, పర్సనల్ లోన్ కావచ్చు తీసుకున్నారు. ఈ 30 కోట్ల మంది మీద దీని ప్రభావం ఉంటుంది, ఒకళ్ళు ఇద్దరు కాదు. అంటే ఈ మధ్య కాలంలో 2.5% పెరగడం అనేది రెపో రేటు దారుణం, చాలా దారుణం. ప్రతిసారి 10 రూపాయ పోవాలా 10 రూపాయ పెంచేసి, ఇవాళ అయితే పోవాలని పెంచారు. వాళ్ళు ఎవరో జోకేశారు, లాస్ట్ టైం 10 రూపాయ పెంచారు కదా, ఈసారి పోవాలంటే కన్సెషన్ అని, ఒక పోవాలా కన్సెషన్ అని జోకేస్తున్నారు. పరిస్థితి అలా ఉంది. వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళ చేతులు ఏమి లేదు. అంటే ఎందుకు సార్ పెరగడానికి కారణాలు ఏంటండి? వాళ్ళు చెప్పడం ఒకటి, వార్ వార్ వల్ల ఇన్పుట్ కాస్ట్ పెరిగిపోయింది, ఎక్స్పోర్ట్లు ఇంపోర్ట్లు తగ్గిపోయినాయి, డాలర్ పెరిగింది, గణనీయంగా పెరిగింది. 75 రూపాయల నుంచి ఈరోజు 82.6, అంటే 10% పెరిగింది. సో ఇంపోర్ట్లు అన్ని కాస్ట్లీ అయిపోయినాయి, డబ్బు ఉండట్లేదు. సార్ షేర్ మార్కెట్లో వచ్చిన డబ్బులతో గవర్నమెంట్ నడుస్తుంది, కానీ అదర్వైజ్ ఆర్బీఐ దగ్గర డబ్బులు లేవు, రిజర్వ్స్ పడిపోయినాయి. షేర్ మార్కెట్లకి ఈ మధ్య వచ్చిన డబ్బులు తీసేస్తే రిజర్వ్స్ మాత్రం పడిపోయినాయి, గట్టిగా మాటైతే పడిపోయినాయి. సో మనకి ఎప్పుడైతే ఇవన్నీ పడిపోతాయో వాళ్ళు ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలా అని చెప్పి 10 రూపాయ పావులా పెంచుతున్నారు. ఇన్ఫ్లేషన్ పెంచడానికి 10 రూపాయ పావులా ఒక మార్గం కాదు, మిగతావి వాళ్ళ చేతిలో లేవు, ఆర్బీఐ అంతకన్నా ఏం చేయలేదు. మిగతా చేయాల్సింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వాళ్ళు ఉత్పత్తి పెంచే పని చేయాలా, ధరలు తగ్గించే పని చేయాలా, దుబారా ఖర్చులు తగ్గించాలా, ఇవేమి చేయకుండా ఒట్టి ఇంట్రెస్ట్ రేట్లు పెంచితే ఎట్లా సాధ్యం? ఎస్, ఈ అంటే ఈ ఇంట్రెస్ట్ రేట్లు ఏవైతే పెరిగాయో వేటి వేటికి పెరిగాయి సార్? అసలు ఏ నుంచి జడ్డు దాకా అన్ని పెరిగాయమ్మా. అంటే హౌసింగ్ లోన్ దగ్గర నుంచి, పర్సనల్ లోన్ దగ్గర నుంచి, కార్ లోన్ దగ్గర నుంచి, బిజినెస్ పీపుల్ కూడా పెరిగిపోయింది. ఇదివరకు 8% తీసుకొని, లేదా 8.5% తీసుకుని బ్యాంకుల్లో కమర్షియల్ లోన్ ఇచ్చేవాళ్ళు బిజినెస్ పీపుల్కి, ఇప్పుడు అది 10 అయిపోయింది. దీని ఇంపాక్ట్ డైరెక్ట్గా చాలా ఉంటుంది. అంటే ఇండస్ట్రీస్ పైన, ఇండస్ట్రీస్ మీద పడింది అంటే ఒక వడ్డీ భారం, దాని ఇంపాక్ట్ చాలా డెప్త్గా ఉంటుంది. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు. అంటే పైన జలపాతంలో నీళ్లు పడుతుంటే కిందకు వచ్చే కొద్దీ ఇంకా స్పీడ్ ఎక్కువవుతుంది. పైన సాఫీగా ఉన్నప్పుడే ఉండదు, జలపాతం నుంచి పడ్డప్పుడు నీళ్లు దడ్డ పరిగెడతాయి. అదే పరిస్థితి ఇప్పుడు మనం కూడా. ఆ జలపాతం కింద ఉన్నాం, పైన ఎదురుకు పైన ఉన్నాం, అప్పుడు నీళ్ళు ప్రశాంతంగా పోతున్నాయి, మన దగ్గర నుంచి హాయిగా ఆడుకున్నాం, ఇప్పుడు కిందకు వచ్చాం, పైనుంచి నీళ్ళు దడ్డ పడుతున్నాయి, మాడు వగిలిపోతుంది. అది పరిస్థితి. అంటే ఎప్పుడైతే అది 2.5 రూపాయలు పెరిగిందో రెపో రేట్లు కానీ, ఎంబడే బ్యాంకులు ఇమ్మీడియట్గా పక్క రోజు పెంచేస్తున్నాయి. అంటే సార్ ఈ పెరిగినవి ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయి సార్? అంటే ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కారే తీసుకున్నారు అనుకుందాం సార్, ఇప్పుడు కారు తీసుకున్న వాళ్ళకి వర్తిస్తాయా? ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది, కొత్త వాళ్ళకి వర్తిస్తుంది. ఇంతకు ముందు తీసుకుని ఇప్పుడు ఈఎంఐలు కడుతున్న వాళ్ళకి కూడా అందరికి ఈఎంఐలు పెంచేశారు, నోటీసులు వచ్చేసినాయి. కొంతమందికి ఏం చేశారంటే, కొన్ని బ్యాంకులు తెలివిగా మీరు 15 ఏళ్ళు కట్టాల్సిన హౌసింగ్ లోను 18 ఏళ్ళు కట్టండి అని పంపించారు. ఎట్లయినా ఒకటే కదా, ఏ రాయితే ఒకటి ఊడిపోయేది పని కదా, మన పని. అందువల్ల 15 ఏళ్ళు ఉన్నదా, ఆల్మోస్ట్ 18 ఏళ్ళు అయిపోయింది రీపేమెంట్. చాలామందికి 20 ఏళ్ళకి హౌసింగ్ లోన్ తీసుకున్న వాళ్ళకి 22.5 చేశారు. చాలా బ్యాంకులు ఇదే పనిచేసి, మాకంటే డబ్బులు లేవు, మేమంత ఏమీ కట్టలేమంటే కస్టమరు, వాళ్ళు ఏం చేస్తున్నారు, రీపేమెంట్ పీరియడ్ పెంచుతున్నారు, ఇంట్రెస్ట్ రేట్ పెంచి ఆమెను ఇదే ఈఎంఐకి 20 ఏళ్ళు బదులు 22 ఏళ్ళు కట్టండి, 22.5 కట్టండి అంటున్నారు. అది పరిస్థితి.
బట్ ఆర్బీఐ గవర్నర్ మాట్లాడుతూ కూడా ఇంకా ఫ్యూచర్ లో పెరిగే ఛాన్స్ ఉందని కూడా అన్నారు సార్. అంటే ఇక్కడతో ఆగదా? ఆగదు, ఇంకా ఇక్కడ వార ఆగలేదు. ఎంత పెరగొచ్చు అంటారు ఇంకా? నా అంచనా అయితే ఇంకో 2% పెరుగుతుంది. ఓ మై గాడ్, డిసెంబర్ నాటికి ఇంకో 2% పెరుగుతుంది. అంటే తీసుకున్న దానికంటే వార అయిపోతే గొడవలేదు, తీసుకున్న దానికంటే కట్టేది ఎక్కువ ఉంది కదా సార్. అది మనం లాస్ట్ ఇయర్ కూడా చెప్పుకున్నాం గుర్తుందా మీకు, గోల్డ్ 50,000 దాటిపోతుంది. ఇప్పుడు నేను చెప్తున్నాను అది 80,000 దాటిపోతుంది. గోల్డ్ 80,000 అప్పుడు లాస్ట్ ఇయర్ మేము ఇద్దరు మాట్లాడాం, అప్పుడు చెప్పాం, అప్పుడు అందరు నవ్వుకున్నారు. కానీ ఇప్పుడు అందరూ రైట్ కరెక్ట్ అని రాస్తున్నారు అదే వీడియోకి. ఇప్పుడు 57,000 80,000 కూడా అయిపోతుంది. ఇంకటి గోల్డ్ ఇంపోర్ట్కి చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. షిప్లు అక్కడ వేస్తే ఇక్కడ రావడానికి ఇద్దరుకు 15 రోజులు పడితే ఇప్పుడు నెల పడుతుంది. మరి ఆ 15 రోజులు ఎవరు ఇస్తారు? ట్రాఫిక్కి ఛార్జీలు ఎవరు ఇస్తారు? ఇన్సూరెన్స్ ఎవరు ఇస్తారు? కష్టం కదా, అందువల్ల పెరిగింది. అటు బంగారం చూస్తున్నాం, వడ్డీ రేట్లనే ఇంకా విపరీతంగా పెరిగిపోయింది, తగ్గే ఛాన్స్ లేదు. సొల్యూషన్ ఏంటి సార్? ఏం చేయొచ్చు ఇలాంటి వాటికి? చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. జీలకర్ర 2 నెలల క్రితం లేదా 3 నెలల క్రితం 240 రూపాయలు, చిన్న ఎగ్జాంపుల్. ఈరోజు 350, ఎక్కడో ఒక్కలేదు. లవంగాలు అదే పరిస్థితి, 100 రూపాయలు ఎగ్జామ్ పెరిగిపోయింది. అంటే ఇంకా సరుకులు అన్నిటి మీద పడతాయి సార్, నిత్యావసరాలు అన్నిటి మీద భారం ఉంటుంది. అన్నీ చేస్తారు. ఇప్పుడు బియ్యం ఈ రోజు రేటు 1,400 అండి, ఇది 25 కేజీలు కొంటే మరి అంతకుముందు 1,200 కదా, ఏడాది క్రితం 1,200 అండి బియ్యం, ఇప్పుడు 1,400 అయింది. ఇది సోనా మసూరి కర్నూలు ది బెస్ట్ క్వాలిటీ, అదే ఈ పరిస్థితి. ఇది మరి పెరిగినప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఛార్జీలు పెరుగుతాయి. ఛార్జీలు పెరిగినప్పుడు మనమే మన ఎత్తే పడుతుంది, వచ్చిపోయి మన ఎత్తనే పడతాయి. ఎవడు పెంచిన అల్టిమేట్ సఫరర్ మిడిల్ క్లాస్ వాళ్ళు, స్మాల్ పీపులే, వాళ్ళ మీద పడుతుంది భారం. తప్పించుకునే మార్గాలు ఏం లేవంటారా? గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ తగ్గించాలమ్మా. శృతి ఏంటంటే ఒక ట్యూన్ చేయాలి, శృతి చేసి ఇంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టకూడదు, మట్టసంగా ఖర్చు పెట్టాలి, దుబారా చేయకూడదు. అవునా, జనం కూడా దుబారా చేయకుండా పొదుపుగా ఉంటేనే బతికి పట్టగట్టాలి. పొదుపు మార్గాలు వెతకాలి. అంటే ఒకప్పుడు మా అమ్మగారు చెప్పేది జోక్గా, నిజమవుతుంది అదే పోసే, పచ్చడి అంటే కొత్తిమీర పచ్చడి చేసుకోవాలి రాని, డబ్బులు లేకపోతే ఏం చేయాలా? కొత్తిమీర పచ్చడి చేసుకోవాలా, కరివేపాకు పొడి చేసుకోవాలా అనేది నిజం. అది అంటే మనం కంది పచ్చడి చేసుకోవాలంటే కందిపప్పులు పెరిగిపోయినాయి మరి కదా. సో కొత్తిమీర కరివేపాకు పెరగలేదు కదా, 10 రూపాయలకు దొరుకుతున్నాయి కదా. అది అవి కూడా క్వాంటిటీ తగ్గిపోయలేండి సార్, అది 10 రూపాయలకి 2 కట్టలు ఇస్తున్నారు. అది పరిస్థితి, దట్ ఈస్ వెరీ వార్. మరి దీనికి సొల్యూషన్ అంటే కనపట్లేదు. గవర్నమెంట్ కూడా తలకాయ పగలు కొట్టుకుంటున్నారు, ఏం చేయాలి ఎలక్షన్ లోపల? ఏం చేయకపోతే ఎలక్షన్లో పోయిందా? ధరల పెరుగుదల ఒక్కటే, అది స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, డైరెక్ట్గా దెబ్బ పడుతుంది. చాలా గవర్నమెంట్ పడిపోతాయి ఏడాది. సో చూడాలి ఎఫెక్ట్ ఎలా ఉంటుంది. ఐ కెన్ ఫోర్కాస్ట్. ఎస్, ఏదేమైనా కానీ సామాన్యులు మధ్యతరగతి వాళ్ళు వీళ్ళకే సార్ భారం అనేది, విపరీతమైన భారం. ఎందుకంటే డిస్పోజబుల్ ఇన్కమ్ తగ్గిపోతుంది, వీళ్ళు జీతాలు పెరగట్లేదు. అది కూడా ఒక పాయింట్. మెయిన్ జీతం పెరగట్లేదు. జీతాలు ఎందుకు పెంచాలట్లేదు అంటే అక్కడ వాళ్ళ వడ్డీ రేట్లు పెరిగాయి, వ్యాపారస్తులు వడ్డీ రేట్లు పెరిగాయి కాబట్టి జీతాలు ఎక్కువ పెంచట్లేదు. ఇక్కడేమో ధరలు ఎక్కువైపోతున్నాయి, వడ్డీ రేట్లు ఎక్కువైపోతున్నాయి, ఈఎంఐలు ఎక్కువైపోతున్నాయి, ఇక్కడి నుంచి బతకాలా? సో సేవింగ్స్ తగ్గిపోయి బ్యాంకుల్లో ఇంపాక్ట్ కనిపిస్తుంది. బ్యాంకుల్లో ఇప్పుడు అంత పెద్ద యాక్సిస్ బ్యాంక్ తీసుకున్నా కూడా, ఐసిఐసిఐ తీసుకున్నా కూడా, మార్చి నుంచి ఈ డిసెంబర్ దాకా వాళ్ళు ఇచ్చిన ఫిగర్స్ తీసుకుంటే ఐసిఐసిఐలో కేవలం 5.5% డిపాజిట్ పెరిగింది 9 నెలల్లో. యాక్సిస్ బ్యాంక్లో 3.41% పెరిగింది అంతే, డిపాజిట్ లేవు. జనాల్లో దాచుకునే డబ్బులు ఎక్కడున్నాయి? వాళ్ళ పరిస్థితి అలా ఉందండి. ఇంకా మామూలు గవర్నమెంట్ బ్యాంకుల పరిస్థితి ఏంటి? సో ఎవరు ఇంకా లగ్జరీకి ఆ ఆలోచనలు కూడా చేయొద్దేమో, ఇల్లు తీసుకోవాలనో, కారు తీసుకోవాలనో, ఇంకా మానేస్తారు. అంటే దీని ఇంపాక్ట్ రియల్ ఎస్టేట్ మీద పడుతుంది. రియల్ ఎస్టేట్ మీద పడితే మళ్ళీ అక్కడ కూలీ పనులు దొరకవు. సో అంత సర్కిల్, అంత విషపు సర్కిల్ అంటారు. ఈ విషపు సర్కిల్లో ఒకసారి దూరితే బయటికి రావడం కష్టం. అది రైట్ సార్, థ్యాంక్ యూ అండి, నమస్తే.